భారత ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో దివ్య కాశీ భవ్య కాశీ కార్యక్రమంలో భాగంగా కాశీ సుందరీకరణ పనులు నేడు ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని మిర్దొడ్డి హిందూ పరిరక్షణ కమిటీ నాయకులు కానిగంటి శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలోని శివలింగానికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసిలో దివ్య కాశీ భవ్య కాశీ కార్యక్రమాన్ని కాశీ సుందరీకరణ కార్యక్రమాన్ని ఈరోజు వారు ప్రారంభించినారు. వేలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రసిద్ధ దేవాలయం అయినటువంటి కాశీ క్షేత్రము ఇరుకు ఇరుకు గల్లులతోటి ఉండి ఎన్నో ఇబ్బందులకు యాత్రికులకు ఇబ్బందులు గురవుతున్నా ఇప్పటి వరకు ఆ కాశీ సుందరీకరణ పనులు జరగలేదు. గతంలో గంగా ప్రక్షాళన జరిగింది. ఆ గంగా నదీ తీరంలో ఉన్నటువంటి కాశీ దేవాలయాన్ని కాశీ సుందరీకరణ పేరుతోటి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి అందరూ కూడా దాన్ని స్వాగతిస్తూ దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో శివాలయాలలో ఈరోజు ఘంటానాదంతో శివునికి పూజ చేస్తూ అభిషేకం చేస్తూ అందరూ కూడా హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. అందులో భాగంగా మిర్దొడ్డిలో ఈరోజు కాశీ ఏది ఈ కార్యక్రమాన్ని దివ్య కాశీ భవ్య కాశీ ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మా గ్రామ పెద్దలందరి సమక్షంలో